ఓం శ్రీ పరమాత్మనే నమః, శ్రీ పరబ్రహ్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము, విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనము 32వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. అర్జునుడు అడిగిన ప్రశ్నలకు భగవానుడు సమాధానము చెప్పటము ఈ 32వ శ్లోకంలో మనము తెలుసుకుంటాము. శ్రీ భగవానువాచ: కాలోస్మి లోకాక్షయకృత్ ప్రవృద్ధో లోకా సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వానభవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. భగవాను పలుకుతున్నాడు, నేను లోకములనందింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను, ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని ఉన్నాను. కాబట్టి నీవు యుద్ధము చేయకుండాను ప్రతిపక్షమునున్న ఈ వీరులెవ్వరూ మిగలరు, అంటే మిగిలి ఉండరు అని అంటున్నాడు. శ్రీ భగవానుడు అర్జునునితో చెప్తున్నాడు, నేను లోకసంహారకుడనై విజృంభించిన కాలుడనై ఉన్నాను. ప్రాణాలను సంహరించే నిమిత్తము ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తున్నాను. ప్రతిపక్ష సైన్యములందు గల వీరులు నీవు లేకపోయినా కూడా, నువ్వు యుద్ధం చేయకున్నా కూడా వారు జీవించి ఉండరు, వారు మృతినందక తప్పదు అని భగవాను అర్జునుడితో ఈ విధంగా చెప్పటము ఈ 32వ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఇంకా భగవానుడు అర్జునునితో చెప్పటము తదుపరి 33వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.